ఆర్జీటీలో 88% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. శనివారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఉత్పత్తి ఉత్పాదకత ఓవర్బర్డెన్ రవాణాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మాసానికి సంబంధించి 6,30,000 గాను 553,147 టన్నులు వెలికితీసి 88% ఉందని తెలిపారు. అలాగే వకీల్పల్లే మైన్లో 30,000 లక్ష్యానికి గాను 18,016 వెలికితీసి 60% నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికబద్ధంగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని వివరించారు. ఈ మాసంలో 16 రోజుల పాటు వర్షం పడడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని, మిగిలిన రోజుల్లో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా సమిష్టి కృషితో ముందుకు వెళ్తామని వివరించారు. అంటే సెప్టెంబర్ నెలకు వచ్చి మనము OC3 నుండి 89% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాము. అలాగే వకీల్పల్లి నుండి 60%. సో ఏప్రిల్ 23 నుండి సెప్టెంబర్ 23 వరకు చూసినట్లయితే OC3 నుండి 39 లక్షలకు గాను 35,47,000 ప్రొడక్షన్ తీయడం జరిగింది. అంటే 89%. ఇందులో ఏంటంటే దీని లక్ష్యము 95 లక్షలు ఉంది. OC3ది 95 లక్షల్లో ఇప్పటిదాకా 35,47,000 తీసాం కాబట్టి ఇంకా ఈ రానున్న 6 నెలల కాలంలో సాధించాల్సిన ఉత్పత్తి 60 లక్షల టన్లు ఉంది. సో 60 లక్షల టన్లు సాధించడానికి మనం రోజువారీగా కనీసం 33 వేల బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి OC3లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా గమనించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సో అలాగే వకీల్పల్లి మైన్కి వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్ 23 నుండి సెప్టెంబర్ 23 వరకు ఉత్పత్తి లక్ష్యం 176,000 ఉంది. దానికి గాను 2,01,000 సాధించడం జరిగింది. అంటే వకీల్పల్లిలో ప్రొడక్షన్ బాగానే ఉంది. ఈ నెల తగ్గడానికి కారణం ఏంటంటే అంతకుముందు మనం సమావేశంలో మాట్లాడుకున్నాం, CM1 అనే ప్యానెల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు CM2 ప్యానెల్ నడుస్తుంది. దాంట్లో గ్యాలరీస్ హైటెనింగ్ వైడెనింగ్ నడుస్తుంది కాబట్టి కొన్ని ఉత్పత్తి తక్కువగా వస్తుంది. అది ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా ఈ హైటెనింగ్ వైడెనింగ్ నడుస్తుంది. దాని తర్వాత నవంబర్ నుండి మళ్ళీ పిల్లర్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు మనకి పూర్వస్థాయిలో మనకి డైలీ 1200 నుండి 1400 వరకు ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఈ ప్యానెల్కి అయిపోవడం వల్ల కొంత తగ్గింది గత నెల. ఈ సమావేశంలో SO2 GM అబ్దుల్ సలీం, OCP3 ప్రాజెక్టు అధికారి మధుసూదన్, DGM పర్సనల్ అధికార ప్రతినిధి జి రాజేంద్ర ప్రసాద్, DGM వర్క్షాప్ ఎర్రన్న, DGM సివిల్ ధనంజయ, DGM IE మురళీకృష్ణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.